అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వెల్కమ్ టు క్రైమ్ అనాలసిస్. వివేక్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. అవినాష్ అరెస్ట్ చేయాలా వద్దా అన్నది సిబిఐ మీదే వదిలిపెట్టింది. అయితే ఈ తీర్పు ఈ ఆదేశాలని అవినాష్కి ఊరటిచ్చిందా లేదా అవినాష్కి నష్టం చేకూర్చిందా, లేదు సునీతకి లాభం చేకూర్చిందా లేదా సునీతకి షాక్ ఇచ్చిందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా విషయాలు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు ఈ విషయంలో ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో రేపటి వరకు అంటే 20 తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఉత్తర్వులు ముందే తప్పు పట్టిన సుప్రీంకోర్టు ఈరోజు చాలా క్లారిటీగా డెసిషన్ సిబిఐ ముందు పెట్టింది. సిబిఐ అరెస్ట్ చేయాలా వద్దన్నది ఆయన వాళ్ళ డెసిషన్ మీద ఉంది. ఎందుకంటే అరుణాచల రెడ్డి గారు సహకరిస్తున్నారు కాబట్టి ఈ తీర్పుని మనం అవినాష్కి దెబ్బదనుకోవాలా లేదా అవినాష్ గారికి ఊరట వచ్చిందా, ఎందుకంటే డెసిషన్ సిబిఐకి వచ్చింది కాబట్టి అవినాష్ గారు రోజు సిబిఐ ఆఫీస్కి వెళ్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి, లేదు సుప్రీంకోర్టు తలుపులు తట్టిన సునీతమ్మ గారికి ఇది ఊరటిచ్చింది అనుకోవాలా, లేదు రొటీన్గా ఇద్దరిని మీరు లాస్ట్ టైం చెప్పినట్టుగా రెండు పార్టీలకి ఎవరికి నష్టం చేకూర్చుకుని డిప్లొమాటిక్ ఇచ్చింది అన్నది చెప్ప. అంటే ఈరోజు జరిగిన వాదనలో సరే ఆ రిమార్క్స్ అవన్నీ వేరే విషయం. లాస్ట్ కంటే మీడియా ద్వారా తెలుసుకోవాలంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు ఆర్డర్లు అనుకోండి. ఒకటేమో ఆ ఆర్డర్లో ఏదో క్వశ్చనర్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, పలానా విధంగా క్వశ్చన్ ఆన్సర్ ఉండాలని చెప్పింది ఏదో అని చెప్పి. సరే అది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కవిత గారు దాంట్లో కూడా కవిత గారు మా ఇంటికే రావాలి లేకపోతే ఈ టైంకి వస్తాను ఇప్పుడు రాను అంటే చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఎలా అడగాలి, ఏం చేయాలనే దాంట్లో ఎప్పుడు కోర్టులు జోక్యం చేసుకో. ఓన్లీ సీసీ ఫుటేజ్లో చేయాలి, ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలనేంతవరకు సమంజసం తప్పిస్తే నేను చెప్పాను సిబిఐ వాళ్ళు వాళ్ళ క్వశ్చనింగ్ స్టైల్ వేరే ఉంటుంది. మనం ఎన్నోసార్లు అనుకున్నాం కాసేపు ఏమీ అడగకుండా కూర్చోబెడతారు, కాసేపు అడుగుతారు, అట్లా మైండ్ గేమ్ ఉంటుంది. బట్ ఎనీ ఇన్వెస్టిగేషన్లో ఇట్ ఈస్ డిస్క్రిషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ క్వశ్చన్లు ఎలా అడగాలి, ఏం క్వశ్చన్లు అడగాలనేది. బట్ హైకోర్టు కొద్దిగా పరిధి దాటి క్వశ్చనర్ ఏదో ప్రిపేర్ చేయాలి, ఆ క్వశ్చనర్ పిటిషనర్ చేతికి ఇవ్వాలి. సరే చాలామంది ఏదో క్వశ్చన్ పేపర్ ముందే ఇవ్వాలంటారు, దాని అర్థం ముందని కాదు కానీ అక్కడ జరిగిన క్వశ్చనర్ ముందే ఇవ్వాలని అట్లా. అది హైకోర్టు పరిధి దాటింది అని ఒకటి. రెండోది ఈ ఇంటరిమ్ స్టే ఆఫ్ అరెస్ట్ వరకు వచ్చే వరకు చాలా మీడియాలో వస్తుంది కీలక ఆదేశాలు అని. ఇవేం కాదు కానీ జనరల్గా కోర్టులు చేసేది ఏంటిదంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసి పరిగెడతా వచ్చినందుకు ఎలాగూ రేపు హైకోర్టులో డిస్పోజలే. అంటే సునీత గారు సాధించిందల్లా ఓ రోజు ముందుకు తీసుకొని చేయగలిగింది తప్పిస్తే అది ఏమి చేయకపోయినా రేపు 25వ తారీఖున హైకోర్టులో ఫైనల్ డెసిషన్ వచ్చేది దానిపైన. సో ఒకరోజు ముందే ఆ ప్రొటెక్షన్ని తీసేసి రేపు హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి మళ్ళీ బాల్ని హైకోర్టుకి తోసేసింది. సార్ ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో వచ్చింది కాబట్టి హైకోర్టు దీన్ని టేకప్ చేస్తారు. అంటే జనరల్గా ఏంటిదంటే ఈ ఆర్డర్ రాసేటప్పుడు ఇట్లాంటి ఆర్డర్లలో డెఫినెట్గా ఏదైనా రిమార్క్స్ కానీ ఏదైనా ఈ ఆర్డర్లో కానీ ఈ ఉన్నప్పుడు హైకోర్టు షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అబ్జర్వేషన్స్ మేడ్ ఇన్ దిస్. హైకోర్టు ఇండిపెండెంట్గా ఆన్ మెరిట్ డిస్పోజ్ చేయనిస్తుంది. బట్ చాలాసార్లు ఏం జరుగుతుందంటే హైకోర్టులని కాదు కానీ మరీ లోవర్ కోర్టులు ఉంటే ఏంటిదంటే మాకెందుకు వచ్చిన గొడవ అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఎస్పీ గారు ఒక ఉత్తర్వు ఇచ్చి కింద నా ఆదేశాన్ని పట్టించుకోవద్దానని కింద కానిస్టేబుల్ వేస్తే ఉంటే అంత ధైర్యం చేయరు. హైకోర్టులలో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్స్ పైన డిస్పోజ్ చేసేది. సో రేపు సిబిఐ కూడా ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి లాస్ట్ టైం ఈ ఆర్డర్ ఇచ్చిన టైంకి ఇప్పటికీ డెవలప్మెంట్స్ జరిగినాయి. అంటే అవినాష్ రెడ్డి గారు 2 సార్లు 3 సార్లు వెళ్ళడము, సమాధానాలు చెప్పడము, కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన కొత్త విషయాలు ఏమైనా వచ్చి ఉంటే ఆయన ఎంత కోఆపరేట్ చేశాడు ఇవి కూడా రేపు డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, ఒకవేళ సిబిఐ అవినాష్ రెడ్డి మాకు రెగ్యులర్గా మా దగ్గరకు వస్తున్నారు కోఆపరేట్ చేస్తున్నాడు అని చెప్తే ఒక ఇష్యూ రావచ్చు. లేదు రెగ్యులర్గా వస్తున్నారు కానీ మీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నాడంటే ఇంకొక రకంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే మాకు ఇంకొక ఇప్పుడు ఇంతవరకు 201 వరకే మేము ఆయన మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఇందులో ఇంకా వేరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, కొంచెం కాన్స్పరసీ కనిపిస్తుంది, ఇంకా ఫ్యూచర్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? అంటే ఫస్ట్ కోఆపరేషన్ అనుకోవచ్చు. నేను చెప్పేది అదే, అందరూ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు దీర్ఘకాలిక సంతోషాలు అని ఉంటాయి. మనం 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి కెరియర్ చేసుకోవటం, స్వల్పకాలిక ఆనందాలు అంటే ఈ డ్రగ్స్ కొట్టడం మందు కొట్టడం, మనం దీనికి అలవాటు పడ్డాము. ఏదైనా కేసులో అరెస్ట్ అక్కడ వరకు సంతోషమో బాధనో అక్కడికి వదిలేటం. అరెస్ట్ ఓన్లీ సిగ్నిఫికెన్స్ ఏంటిదంటే
ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ ట్రయల్ అండి. అరెస్ట్ వచ్చే వరకు పదే పదే చెప్తాను. అరెస్ట్ ఏంటంటే ఇతను బయట ఉంటే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, లేదా నాట్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్, నాట్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అంటే అరెస్ట్ భయం ఉంటే కాస్త నిజాలు చెప్తారని ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు. బట్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసైనా సరే, అరెస్ట్ చేయకుండా అయినా సరే రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు 161 స్టేట్మెంట్లు ఆర్ నాట్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ కింద. దానిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడమే, కాబట్టి అది పెద్ద సిగ్నిఫికెన్స్ కాదు. అయితే రేపు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పటివరకు అవినాష్ రెడ్డి గారి పైన ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్లలో 201 కూడా క్లారిటీకి ఎక్కడ లేదండి. ఈయనే చేపించాడు, ఈయనే చేశాడు, అదేదో కుట్లేపించాడు, ఈయనేపించాడు, ఈయన ఆధ్వర్యంలోని ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్లలో అయితే ఎక్కడా లేదు. దానిపైన ఫర్దర్ వచ్చినా, లేదా మర్డర్లో 302లో కూడా ఈయన కాన్స్పిరసీ ఉంది వెనకాల నుండి నడిపించారు అవేవని వచ్చినా, లేదా మీరు అన్నట్టు కోఆపరేట్ చేయట్లేదు సరిగ్గా అని చెప్పినా బెయిల్ ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అవి కనుక జరిగితే లా ప్రకారం అయితే అరెస్ట్ అవసరం లేదు. ఓకే సార్, 201లో మీరు అన్నట్లుగా గుర్తించడం కానీ కాకపోయినా గుండెపోటు వచ్చిందనే విషయం తర్వాత ఇంకొక పేపర్లో మీడియా ముందు మాట్లాడే స్టేట్మెంట్లో కూడా కొంచెం తారుమారు తీసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లేదు అటెక్షన్ డైవర్షన్ 203 కూడా వచ్చే అవకాశం. 202 ఏమో జరిగిన నేరాన్ని పోలీసులకు చెప్ప, అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కాంట్రడిక్షన్లు కన్ఫ్యూజన్లు ఎక్కడ ఉన్నాయని. ఒక ఆయన అంటే మీడియాలో వస్తుంది వాసిరెడ్డి వీసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన 161 స్టేట్మెంట్లు ఏముందంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయన కూడా అక్కడ ఉన్నాడు, వారంతా కలిసి వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ బట్టలేదో మార్చడానికి ట్రై చేస్తామంటే భాస్కర్ రెడ్డి గారు మార్చొద్దు, ఇది పోస్ట్ మార్టం పంపించేది, మనం ఏం చేయొద్దని అన్నాడని. అదొక కాంట్రడిక్షన్ వస్తుంది అంటే వీళ్ళ వర్షన్లో. రెండోది అవినాష్ రెడ్డి గుండెపోటు విషయానికి వస్తే ఇది సిఐ శంకరయ్య గారి స్టేట్మెంట్లో మొదటిసారి వచ్చిందని. అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, గుండెపోటుతో చనిపోయారు, బందోబస్తు కొంతమంది పోలీసు వారిని పంపించండి అని. బట్ ఇదే కేసులో సిబిఐ వారు రికార్డు చేసింది, అంతకుముందు సిట్ వారు రికార్డు చేసిన డిఎస్పి గారి 161 స్టేట్మెంట్ ఉంది. ఈ ఫోన్ రాగానే శంకరయ్య గారు ఇమీడియట్గా డిఎస్పీకి ఫోన్ చేసి చెప్పింది. డిఎస్పి గారు వాంగ్మూలం ఏముందంటే శంకరయ్య ఫోన్ చేసి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు, వివేకానంద రెడ్డి గారు రక్తం కక్కుతూ బాత్రూంలో పడి చనిపోయారు అని. ఈయన వర్షన్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. సో ఇట్లాంటి కాంట్రడిక్షన్లు అంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు డిఫెన్స్ అడ్వకేట్లని ప్రాసిక్యూటర్లని. క్రిమినల్ లా ఏంటిదంటే ఇప్పుడు కొన్ని మీడియాలో వస్తూ ఉంది 4-5 రోజుల నుంచి, పులివెందుల్లో పిల్లోళ్ళని అడిగినా చెప్తాడు ఎవరు హత్య చేశారని. అంటే లా ఏంటంటే పులివెందుల్లో పిల్లోళ్ళని అడిగి, పెద్దాపురంలో పెద్దల్ని అడిగి దానిపైన కేసులు నిలబడవు. కోర్టుకు వచ్చే వరకు టెక్నికల్ అన్నమాట, సాక్ష్యాలు, సాక్ష్యాల రిలవెన్సీ, ప్రొసీజర్. అంటే ఒకసారి సాక్ష్యం ఉంటుంది కరెక్ట్గా చెప్తుంటాడు, బట్ ప్రొసీజర్ తప్పైనా ఆ సాక్ష్యాన్ని అడ్మిట్ చేయరు. సో ఇన్ని చేయాలి, కుదరదు. అంటే మనకి ఇంకోటి కూడా ఏముందంటే అదే సినిమా నుంచి వచ్చిన లానాలు ఏంటి, రెండోది డిటెక్టివ్ పుస్తకాలు చూడడం, దాంట్లో షెర్లాక్ హోమ్స్ దొంగ వీడు అని చెప్పే వరకు అవుతుంది, కానీ వాడిపైన కేసు పూర్వ అయిందా లేదా అనేది కాదు కాదు. సో ఫలానా వాడు నేరం చేసేడు వరకు ఒకటి, ఆ నేరం చేసిన వాడిని సక్సెస్ఫుల్గా ఛార్జ్ చేసి ట్రయల్ నడిపించి కన్విక్ట్ చేయడం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఇన్ని మీకు ఇది తెలుసు, క్రిమినల్ కేసుల్లో డిఫెన్స్ న్యాయవాదులు చేయవలసింది ఏమీ ఉండదండి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, తంటాలు పడుతూ మీద కింద పడుతూ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఏమాత్రం గ్యాప్ ఉన్నా, కాంట్రడిక్షన్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్కి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి 2-3 కాంట్రడిక్షన్లు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు గుండెపోటు అని చెప్తే మెన్స్రే ఇంపార్టెంట్ ఇండియన్ పీనల్ కోడ్లో. ఆయనకు హత్య జరిగిన విషయం తెలిసి కావాలని దొరకకూడదు అని గుండె నొప్పి వచ్చిందని చెప్పి తప్పుదోవ పట్టించారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన కూడా అదే నిజం అనుకుని చెప్పాడా, ఆ ఇంటెన్షన్ కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. పోనీ గుండె నొప్పి వచ్చింది అని డైవర్ట్ చేయాలనుకుంటే 202 వస్తే 201 రాదు. ఓకే, 201 పెట్టారు, నేరం జరిగిన విషయం తెలిసి చెప్పకపోవడం. దీంట్లో ఇంకోటి ఉంది, జరిగిన వెంటనే పోలీసులంతా అక్కడికి వెళ్ళారు, మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఎవరూ చెప్పలేదు. దానికి రిపోర్ట్లలో ఉన్నది ఏంటిదంటే ఏదో పోలీసులను బెదిరించారు లోపల. పోలీసులు అండి బెదిరిస్తే లోపల పోకుండా ఎట్లా ఉంటారు డెడ్ బాడీ ఉన్నప్పుడు? అది కూడా కొంచెం బిలీవబుల్గా లేదు. ఓకే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పక్కన కాసేపు మాట్లాడితే, హైకోర్టులో 20 నాడు ఉంది ఆర్గ్యుమెంట్, దీని తర్వాత సిబిఐ డెసిషన్ ఉంటుంది అరెస్ట్ చేయాలా వద్దా అన్నది. కానీ ఇంకొక విషయంలో సుప్రీంకోర్టు మరో 2 నెలలు గడువు పొడిగించింది, దీనివల్ల సిబిఐకి వచ్చే బెనిఫిట్ ఏంటండి అవినాష్ రెడ్డి గారు? అంటే నిన్న మొన్న వస్తున్న రిపోర్ట్ల ప్రకారం, అంటే ఇప్పుడు ముందు నుంచి మనం అంటున్నాం దీంట్లో ఆల్టర్నేట్ థీరీలు ఉన్నాయి, వాటిని ఏం చేశారనేది వీటిలలో కనపడతలేదు. అదే మన వివేకానంద రెడ్డి గారి 2వ భార్యో 3వ భార్య గురించి
లేదా బెంగళూరు అంటే ప్రతి దాంట్లో బెంగళూరు సెటిల్మెంట్ అయితే క్లియర్గా వస్తుంది. ఇందులో ఉన్న ముగ్గురు ముద్దాయిలకి మూడు పర్సనల్ మోటివ్లు ఉన్నాయి. సునీల్ యాదవ్ గారు కోటి ఆయన ఊరు మన దస్తగిరికి పెద్దగా లేదు. ఉమాశంకర్ రెడ్డి కోటి, ఎర్రగంగిరెడ్డికి ఒకటి. ఆల్టర్నేట్ థీరీలు వస్తున్నాయి మనం ముందు నుంచి అంటున్నాం. ఆల్టర్నేట్ థీరీలపైన కంక్లూజివ్గా వాళ్ళు ఇది లేదు అని చెప్పి చేయగలగాలి, లేకపోతే అది అడ్వాంటేజ్ డిఫెన్స్కి వెళ్తుంది. సో బహుశా ఇప్పుడు నిన్న మొన్న అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్లు, భాస్కర్ రెడ్డి గారి స్టేట్మెంట్ల మీద ఫర్దర్ దానిపైన, ఎందుకంటే మొన్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిచి మళ్ళీ విచారించాలని ఒకటి వచ్చింది. పులివెందులకు వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ అవినాష్ రెడ్డి గారి ఇల్లు, వివేకానంద రెడ్డి గారి ఇల్లు, దాని డిస్టెన్స్ అయిపోయేదో చూసుకున్నారని వచ్చింది. సో మేబీ ఒకటి ఆల్టర్నేట్ థీరీలు ఎక్స్ప్లోరింగ్, రెండోది మనం అనుకున్నాం గూగుల్ టేక్అవుట్. గూగుల్ టేక్అవుట్ విసినిటీ ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ గూగుల్ టేక్అవుట్ ఎంతవరకు యాక్యురేట్, అంటే గూగుల్ టేక్అవుట్ నాట్ ఓన్లీ విసినిటీ అంది, జీపీఎస్, బిల్డింగ్లు అడ్డం వచ్చినా, చెట్ల అడ్డం వచ్చినా, ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా వేరియేషన్ వస్తుంది, ఇన్యాక్యురేట్గా ఉంటుంది. అదేమన్నా బహుశా వెరిఫై చేసుకున్నారేమో, లేదా ఇంకేమైనా కొత్తవి కూడా వచ్చుంటాయి కదా. అంటే ఇది డెఫినెట్గా మనం అనుకున్నాం ఏప్రిల్ 30న ఏది కాదు కొత్త ఆఫీసర్ వచ్చే, మనం అనుకున్నది సిబిఐ వెళ్ళి పొడిగించుకుంటారని, బట్ ఈరోజు హియరింగ్లోనే వారు పొడిగించేశారు. ఓకే సార్, మీరు అన్నిటికీ పులివెందులు వెళ్ళారు, రెండు మూడు సంవత్సరాల తర్వాత, రెండు వేల పంతొమ్మిది కేసు, 2024 సంవత్సరాల తర్వాత సాక్ష్యాలు తారమార్చాడు పక్కన పెడతాం. మీరన్నా గూగుల్ టేక్అవుట్, ఆ టేక్అవుట్ అక్కడే అదే బిల్డింగ్ చుట్టూ ఇంకా బిల్డింగ్ చాలా కట్టారు, చాలా చాలా మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తుంది, రేపు అక్కడ హైకోర్టులో వస్తుంది, తర్వాత ఛార్జ్షీట్ డెఫినెట్గా ఫైల్ చేయాలి. సరే రేజు కాకపోతే ఎల్లుండి కాకపోతే వారం తర్వాతనే వేయాలి. సో ఈ లోపల మళ్ళీ రీఎంక్వైరీ, రీవెరిఫికేషన్ అయ్యి కరెక్టా కాదా, కరెక్ట్ ఉన్నాయా లేదా, కరెక్ట్ వెళ్ళిన తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తుంది అంటారా సిబిఐకి? అంటే ఇప్పుడు అక్కడ కొత్తగా సాక్ష్యాలు దొరికేది సీన్ ఆఫ్ అఫెన్స్ అదేం ఉండదు. కాకపోతే అన్నట్టు విసినిటీ ఎంత ఉంది, ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత టైం బట్టి ఉంటుంది రావడానికి పోవడానికి, ఒకటి కరెక్టే సార్. 4 సంవత్సరాల క్రితం జరిగింది విజిబిలిటీకి, ఇప్పుడు దాని డిఫరెంట్ ఉంటుంది కదా 100%. అంటే ఆ రోజు రికార్డు చేసి నేను చెప్పాను కేస్ డైరీ పార్ట్ 1 ఉంటుంది, అప్పుడు చేసిన రామ్ సింగ్ గారు కానీ అంతకుముందు చేసిన అయ్యో కానీ పార్ట్ 1 ఉంటుంది, వాటిని చేసుకొని మళ్ళీ రీట్రేస్ చేయటం అనమాట అడుగులు. కరెక్టే సార్, టెక్నికల్గా తీసుకుంటే మీరు అన్నట్లుగా అదొక పార్ట్, టెక్నికల్ పార్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆ రోజే గూగుల్ టేక్అవుట్ తెల్లవారుజామున 5 గంటలకి వీళ్ళందరూ ఒక దగ్గర ఉందని చూపిస్తుంది, సౌత్ ఈస్ట్ కార్నర్ అని మనం అనుకున్నాం. 100 మీటర్ దూరంలో ఎవరున్నా అక్కడికే చూపిస్తారు, పులివెందుల లాంటి చిన్న టౌన్లో అది ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఈరోజు వెళ్ళి వాళ్ళు చూశారు, ఈ రోజున్న లొకేషన్కి ఈరోజు ఆ ఇంటి చుట్టూ కట్టవచ్చు, లేదా చెట్లు మొలవచ్చు, లేదా వెదర్ చేంజ్ అయినవచ్చు, అదే చూపిస్తారు గ్యారంటీ కూడా ఉంటుంది. అంటే అది చూపెట్టడం కాదండి, ఇప్పుడు వారు దాంట్లో రికార్డు చేసి ఉంటారు పలానా దగ్గర కనిపించాడు, పలానా మీటర్లో కనిపించాడు చేసి ఉంటారు, దాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని అది కరెక్ట్గానే జరిగిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయడమా, లేకపోతే ఆ థీరీని వదిలేసి ఇంకో థీరీ, అంటే అదంత హేతుబద్ధంగా లేదు, లాజికల్గా లేదు అనుకుంటా. ఇప్పుడు వీరంతా, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పేరు కానీ ఇదంతా ఇప్పుడు ఫ్రెష్గా రీ మొదలైనట్టు కనపడతా ఉంది. దానితో నిన్న మొన్న వీరు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, భాస్కర్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ఆయన అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి గారు, దాంట్లోంచి కూడా ఏమైనా వచ్చిన కోణాలని. అచ్చా, తర్వాత అదే రోజు నేను రెంగురోడ్ ఎక్కుతున్నా జమలమడకు వెళ్ళడానికి, మళ్ళీ ఆ విషయం తెలిసి వెనక్కి వచ్చానని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఈరోజు సిబిఐ ఆఫీసర్ కూడా అక్కడ వెళ్ళి వెరిఫై చేసే జమలమడు రింగ్ రోడ్డుకి ఇంటికి ఎంత డిస్టెన్స్, అంటే ఇదంతా సినిమా స్టైల్లో కనిపిస్తుంది తప్ప రియల్గా ఫ్యాక్ట్ ఉంటే వస్తుందంటారా? ఉంటుంది ఉంటుంది, అంటే ఇదంతా అప్పుడు చేసి ఉంటారు, దాన్ని వీరు సార్ నాకు తెలిసి రీవెరిఫికేషన్, అది అక్యురేట్గా ఉందా కరెక్ట్గా ఉందా లేదా అనేది, ఎందుకంటే కోర్టులో నిలబడాలి ఛార్జ్షీట్ వేసినప్పుడు, ఎందుకంటే కొత్త ఆఫీసర్లు కొత్త రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు రీట్రేస్ ఏదో చేస్తున్నట్టున్నారు, ఆ పాత ఇన్వెస్టిగేషన్ని రీట్రేస్ చేసుకుంటే వెళ్ళడం కరెక్ట్ ఉంది. ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్తున్నట్టుగా అవినాష్ మన వివేక్ గారు అల్లుడి మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు, అందులో భాగంగా ఆయన కూడా పిలిచారు. ఇప్పుడు అందులోంచి ఆయన కుట్రకొండ బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అది మనం ఇప్పుడే చెప్పలేము, బట్ లాజికల్గా మాట్లాడితే వారి తరఫునే కుట్ర ఉండి ఉంటే ఐ డోంట్ థింక్ వారు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసుకోవటము, ఈ ప్రెజర్ వాళ్ళు పెట్టేవాళ్ళు కదా, ఎందుకంటే ఇబ్బంది అయితే వాళ్ళకి అయ్యేది. ఇది కాకుండా కొత్త కోణం ఒకటి మరొక ఇష్యూ బయటకు వచ్చిందండి. ఆ రోజు ఇంట్లో బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో 40 కోట్లు ఇంట్లో ఉండాలి, అది కనబడలేదు 40 కోట్లు అనేది ఒక వ్యక్తి తీసుకొస్తున్నారు, మనం నమ్మొచ్చంటారు అది? అదైతే మనకి రిపోర్ట్లలో అయితే ఇక్కడ కనపడతలే డబ్బులు ఉన్నట్టు కానీ, నేనే ఇప్పుడు దస్తగిరిది కూడా మార్చిలో హత్య జరిగింది, సిబిఐ హైకోర్టు 1 ఇయర్ తర్వాత 2020 మార్చిలో సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టేటప్పటికే 7 జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై. ఫస్ట్ స్టేట్మెంటు దస్తగిరిది 160, అంటే ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముందంటే ఈ కేసుకి
నేను మీకు చెప్తున్నాను అప్రూవర్ స్టేట్మెంట్ అప్రూవర్ పైన కేసు నిలబడాలి పోవాలంటే రెండు టెస్టులు పాస్ కావాలి అప్రూవర్ ఒకటి క్రెడిబిలిటీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ అప్రూవర్ అప్రూవర్ స్టేట్మెంట్ ఎందుకు చేశాను రెండోది కొరాబరేటింగ్ ఎవిడెన్స్ ఫస్ట్ తీసుకుంటే దస్తగిరిని అరెస్టే చేయలేదు ఫస్ట్ టైం అతన్ని 161 స్టేట్మెంట్ తీసుకున్నారు జనరల్ గా అంటే అక్యూజ్ కూడా తీసుకుంటారు కానీ జనరల్ గా విట్నెసలు తీసుకునేది 161 ఏ మర్డర్ కేసులైనా మీరు ఏ పోలీస్ అయినా అడగండి అక్యూజ్ దొరికితే ఫస్ట్ తీసుకోవాల్సింది కన్ఫెషన్ నాట్ అండర్ 161 నేరం చేశాను అనేది కన్ఫెషన్ కింద తీసుకుంటారు కన్ఫెషన్ లో రికవరీలు ఉంటే రికవరీ చేస్తారు ఈయనది 161 తీసుకున్నారు అంటే అతనికి ఆల్రెడీ మేము అరెస్ట్ చేయట్లేదు అని మెసేజ్ మెసేజ్ క్లియర్ గా వెళ్ళింది 161 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎప్పుడు 25/8/2021 ఆగస్ట్ 25th చేశారు అంటే ఆల్మోస్ట్ అప్పటికి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది అతన్ని అరెస్ట్ చేయలేదు అంటే అతన్ని అప్పటి నుంచే ట్రాప్ చేయడం మొదలుపెట్టినట్టున్నారు నీకు అరెస్ట్ లేకుండా నీకు పలానా బెనిఫిట్ చేస్తాం పలానా బెనిఫిట్ చేస్తాం మాకు అప్రూవర్ కింద మారు అని తర్వాత తీసుకెళ్ళి అప్రూవర్ స్టేట్మెంట్ ఇప్పించారు అంటే జనరల్గా అప్రూవర్ ఎలా జరుగుతుందంటే 306లో ఒక సబ్ క్లాస్లో అనమాట ఆల్రెడీ ఎందుకంటే అప్రూవల్ అయిన కూడా కంపల్సరీగా కో అక్యూజ్డే ఉండాలి అకంప్లిస్ అయి ఉండాలి జైల్లో ఉంటేనేమో అప్రూవర్ కింద అయిన తర్వాత కోర్టు పర్మిషన్ అప్రూవర్కి ఇచ్చిన తర్వాత హీ విల్ రిమైన్ టు స్టే ఇన్ జైల్ టిల్ ట్రయల్ ఈస్ కంప్లీట్ బయటికి రాదు బెయిల్ ఉంటుందండి ఇక ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది సరే బయటికి పోయి సాక్ష్యాలు తారని ఇతను బయటికి వెళ్తే మళ్ళీ తోటి ముద్దాయిలు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు బెదిరించవచ్చు సో మోర్ ఆర్ లెస్ ప్రొటెక్షన్లో ఉంటాడు ఆర్ బెయిల్ కనుక వచ్చింటే తర్వాత అప్రూవర్ టర్న్ అయితే ఈ విల్ కంటిన్యూ టు రిమైన్ సోయింగ్ బెయిల్ పైన ఉంటాడు ఇక్కడ ఏంటంటే అతను అరెస్టే చేయలేదు మరి బెయిల్ వచ్చింది నీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అరెస్ట్ చేయకుండా 161 తీసుకొని ఆయనకు అప్పటికి కాన్ఫిడెన్స్ కల్పించి చెయ్యము అని యాంటిసిపేటరీ బెయిల్ దస్తగిరి చేసినప్పుడు రిపోర్ట్ల ప్రకారం సిబిఐ వారు దానికి నో అబ్జెక్షన్ చెప్పారు నో అబ్జెక్షన్ చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ స్టేట్మెంట్ తీసుకున్నారు సో రూల్ ప్రకారం బెయిల్ మీద బయట ఉన్నప్పుడు అప్రూవర్ అయ్యాడు కాబట్టి విల్ కంటిన్యూ టు రిమైన్ ఆన్ బెయిల్ అన్నమాట అంటే ఇక్కడ వాళ్ళు డెఫినెట్గా డిఫెన్స్ వారు అడిగేది మీకు ఏది దొరకక అసలు చేసిన ముద్దాయిని ఏదో ఫిక్సప్ చేయడానికో మళ్ళీ ఇరికించడానికో లేదా మీరేది ఇన్వెస్టిగేషన్ చూపెట్టడానికి అతనికి అటెంప్ట్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి అప్రూవర్ చేసుకున్నారని క్రెడిబిలిటీ డెఫినెట్గా క్వశ్చనబుల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇక్కడ తీసుకొచ్చి బెనిఫిట్ ఆఫ్ డౌట్ రెండోది కొరాబరేటింగ్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు సిబిఐ చెప్తుంది అందరు చెప్తుంది గూగుల్ టేక్ అవుట్ తప్పిస్తే ఏం లేదు నేను మళ్ళీ చెప్తున్నా గూగుల్ టేక్ అవుట్ యాక్యురేసీ క్వశ్చన్ ఒకటి రెండోది యాక్యురేట్గా అనుకున్నా ఇప్పుడు ఈ టవర్ లొకేషన్లో మన ఇద్దరం ఉన్నాం అని చెప్పారు వచ్చినా సరే సీసీ ఫుటేజ్ ఉంది మీరు ఇక్కడ రావడం మన ఇద్దరం ఉన్నా సరే మర్డర్లో ఉన్నారా లేకపోతే 201లో ఉన్నారా అనేది మళ్ళీ కొరాబరేట్ చేయాల్సి వస్తుంది మియర్ ప్రెజెన్స్ మీరు ఇక్కడ ఉండడం కాదు ఉన్నారో లేరో మీరు బయట కూర్చుంటే లోపల నేరం చేస్తున్నారు చైన్ కలుపుకుని రావాలి చైన్ కలుపుకుంటే దానికి ఒక మోటివ్ దానికి ఒక ఇది చేసుకుంటూ రావాలి ఈ రెండు దీంట్లో డౌట్ ఉన్నాయి ఇప్పుడు జూన్ 30 వరకు ఇచ్చారు కాబట్టి కొత్త ఆఫీసర్లు కాబట్టి మళ్ళీ పులివెందులకు వెళ్ళారు మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి అని పిలిపించారంటే రీట్రేస్ చేస్తూ కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే కొంచెం డెప్త్కి వెళ్ళే అవకాశం డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దీన్ని బేస్ చేసుకొని సిబిఐ వాళ్ళు ఈయన అరెస్ట్ చేస్తారా లేదు ఈయన కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టారు ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చెప్పాను ఈ స్టేజ్లో ఈ ఇంటరిమ్ స్టేజ్లో వాళ్ళు డెప్త్కు వెళ్ళదలుచుకోలేదు సుప్రీంకోర్టుకి అవకాశం ఉండాలి నిజంగానే దానిపైన అంతంతతో చూడాలి అని అనుకుంటే బీయింగ్ ద సూపరింటెండెంట్ కోర్టు మొన్న చెప్పాను ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్నే తను తను విడ్డ్రా చేసుకుని ఈ రోజే విని అతను యాంటిసిపేటరీ బెయిల్ అవునా కాదా అని తేల్చేసేవాళ్ళు తేల్చేస్తే ఇంకో రౌండ్ లేనేలేదు రేపంచి సిబిఐ వాళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఏమైంది మళ్ళీ వెనక్కి పంపించారు రేపు డిస్మిస్ అయినా అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తాడు అలా అయితే సునీతారెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు అంటే సుప్రీంకోర్టు వారు చేసిందంటే మా దగ్గర కొత్త ప్రాక్టీస్ పోయిన వాళ్ళకి తెలుసు లోవర్ కోర్టులలో జడ్జి గారు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వారిని విని బాధ పెట్టకూడదని మీరేయంగానే మీకు స్టే ఇస్తారు అవతల వాడు వచ్చేయంగానే వేకేట్ చేస్తారు ఇక్కడ ఇద్దరు రైట్లు ఎఫెక్ట్ కాలేదు జనరల్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కూడా ఈరోజు ఇంటర్మ్ ప్రొటెక్షన్ రద్దయింది వారు తలుచుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు బట్ జనరల్గా జరిగే ప్రాక్టీస్ అని పెండింగ్ ఉంది రేపు హైకోర్టులో ఎందుకు తొందర ఒకరోజు ఆగిపోతే అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఇంటర్మ్ ప్రొటెక్షన్ వచ్చే ముందు కూడా 2 రోజులు 3 రోజులు జరుగుతూ ఉంటే వారు అరెస్ట్ చేయలేదు వాళ్ళకి డిస్క్రిషన్ ఉంది బట్ జనరల్ ప్రాక్టీస్ అది చేయరు రెండోది వస్తానే ఉన్నాడు ఇంకోటి దీంట్లో కూడా విచిత్రం ఏంటిదంటే ఈయన జనవరి నుంచి పిలుస్తున్నారు వస్తున్నాడు పోతున్నాడు తప్పిస్తే ఇప్పుడు అరెస్ట్ చేయలేదు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన అరెస్ట్ చేయొచ్చు అవును
చేయలేదు అంటే వాళ్ళకి అంత ఇంక్లినేషన్ ఉన్నట్టు కనపడతలే మేబీ ఇప్పుడు ఏదైనా కొత్తది రివీల్ అయితే చెప్పలేదు అంటే 201 కాకుండా 302 లో ఏమైనా దొరుకుతే లేదా లార్జర్ గా ఇంకొకటి కూడా దీంట్లో నాకు బాగా కనపడుతుంది ఏంటంటే నేను చెప్తాను పోలీస్ వారు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనకి బండి సంజయార్ కేసులు చెప్పాను ఆ 420 సెక్షన్ లో యాడ్ చేయడం ఈ రోజు వైఎస్ శర్మిల గారి దాంట్లో 332 353 తో పాటు 509 327 యాడ్ 509 అంటే ఈవ్ టీజింగ్ అండి ఎవరైనా మొగుడు అమ్మాయి నేర్పిస్తే శర్మిల గారు ఈవ్ టీజింగ్ చేసిన అంటే మనకి ఏదో బలంగా చూపెట్టాలని చెప్పి ఎక్స్ట్రా సెక్షన్లు ఎక్స్ట్రా మాటలు ఇప్పుడు సిపి రంగనాథ్ గారు పేపర్ అవుట్ కేసుని హీనియస్ క్రైమ్ అని చెప్పి రాయటము సో దీంట్లో ఏం చేశారంటే ఎక్కడో వీళ్ళు పొరపాటు పడ్డారనేది అంటే సరే భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు అది ఇన్వెస్టిగేషన్ ఉన్నా కానీ వారికి వారికి ఉన్న ఏదైనా పర్సనల్ గొడవ లేదా వీరన్నట్టే ఎంపీ టికెట్కి గొడవ దాన్ని వీళ్ళు పెద్దగా రాయాలని దేర్ ఇస్ ఎ లార్జర్ కాన్స్పిరసీ అని వాళ్ళని రాశారు లార్జర్ కాన్స్పిరసీ అంటే పబ్లిక్ ఎట్ లార్జ్ చాలా ఎక్కువ చాలా పెద్ద కాన్స్పిరసీ ఇదే చాలా పెద్ద కుట్ర మొత్తం అసలు స్టేట్నే ఒక ఊపు పేద దేశం ఆ టైప్లో లార్జర్ కాన్స్పిరసీ అని రాసేసారు అప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ అదే క్వశ్చన్ వస్తుంది లార్జర్ కాన్స్పిరసీ అని ఇప్పుడు నాకు తెలిసి ఆ తంటాలు పడుతున్నారు ఆ లార్జర్ కాన్స్పిరసీ దొరకట్లేదు దాని ఎట్లయినా లార్జర్ కాన్స్పిరసీ నేను అనేది వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారే చేపించున్నా సరే ఎంపీ టికెట్ రైవలరీ కోసం చేపించున్నా సరే ఇట్ విల్ నాట్ ఇట్ విల్ అమౌంట్ టు కాన్స్పిరసీ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు లా అంటే మత కళాలు సృష్టించి బాంబు దాడిని చేపించి అంత లేదు కాబట్టి ఇది ఆ రోజులో చాలా అత్యుత్సాహంతో లార్జర్ కాన్స్పిరసీ అని రాసేశారు అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కోర్టుకి వెళ్ళినప్పుడు అది వస్తుంది అది కోర్టు అదేంటో తెలిసే వాళ్ళు కాదని లేకపోతున్నారు దానికోసం నానా ఫీట్లు పాటలు తంటాలు పడుతున్నారు ఆ లార్జర్ కాన్స్పిరసీని చేయడం కోసం అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే విషయంపై పాలు తెలంగాణ హైకోర్టులో ఉంది తెలంగాణ హైకోర్టు డిసిషన్ మేరకు సిబిఐ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఏదేమైనా సరే ఈ కేసులో కేసు వీగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ అనేది ప్రధానత కాదు అంటూ అవినాష్ రెడ్డి గారు అంటున్నారు ఇది తెలంగాణలో హైకోర్టులో రేపు జరగబోయే విషయంపై మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం.